पार्टी दृष्टि सर सोशल मीडिया द्वारा वच्चिना सर नेनु నాకు కడియం శ్రీహరి సార్ గారు మాట్లాడిన వాయిస్ నాకు సరిగ్గా వినబడలేదు సార్ నాకు ఇక్కడ సార్ ఓకే సార్ ఇప్పుడు ఓకే సార్ నాకు కడియం శ్రీహరి గారు మాట్లాడిన వాయిస్ నాకు వినబడలేదు సార్ 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 ఏం మెసేజ్ ఏం ఇచ్చారు నా గురించి మెసేజ్ అనేది నాకు వినబడలేదు సార్ మీరు ఏం వినబెట్టారో నాకు క్లారిఫై గా అర్థం కాల పార్టీ పరంగా ఎంక్వైరీ చేసి పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటాము యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు సార్ మీరు మీకు జరుగుతున్న వేధింపుల గురించి పార్టీ దృష్టికి తీసుకెళ్లారా ఇప్పుడేనా లేట్ సర్ సోషల్ మీడియా ద్వారానే వచ్చాను సర్ ఇప్పుడు ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను సర్ నవ్వి గారు మిమ్మల్ని రాజే వేధించిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి అన్నారు అలాగే ఎంపీపీ కూడా మీతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అన్నారు అవి కదా ప్రధానమైనవి నేరానికి సంబంధించి అంటే వాళ్ళు మిమ్మల్ని వేధించారు అనే దానికి సంబంధించిన ఆడియో అంతా దానిలో ఉంది అంటున్నారు సర్ అది उंदी सर उंदी नेन सो वुमेन्स महिला कमिश्नर द्वारा नेन वेल्लाल अनुकुंटुन्नानु सर तरत मल्ली नेन अन्नी पेड़तानु सर नेनु इंका तप इप्पुडु आ आ आ आ ओक रिकॉर्ड उंटे अर्थमैतदि कदा सर अंता एंत गलीजुगा मात्लाडिंदि एट्ला मात्लाडिंदि सर कोंचेम रीसाउंड वस्तुंदि सर तग्गिंचंडि कोंचेम సరైన ప్రోత్సాహం రావట్లేదు సరైన సహాయం రావట్లేదు అన్నారు మీ భర్తపై కూడా కంప్లైంట్ చేశారు ఇప్పుడు మీ భర్త నుంచి సరైన సహకారం అందుతుందా మీకు తప్పు చేసినా ఇంకొకసారి చేయని తెలుకుంటే చేయడం తప్పే అని చెప్పి ఒప్పుకున్నాడు సార్ ఆయన మరి ఒప్పుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మీరు రాజయ్య మాట్లాడిన ఆడియో టేపులు ఏముంది అంటే మీరు ఇప్పుడు కొన్న రెండు ఆడియో టేపులు రిలీజ్ చేశారు ఒకటి శ్రీనివాస్ మీతో మాట్లాడింది పిఎస్ శ్రీనివాస్ మీతో మాట్లాడింది దానిలో సంతకం పెట్టమని అడుగుతున్నాడు అలాగే రెండు రెండు బాండ్ పేపర్స్ పైన రెండు స్టాంప్ పేపర్స్ పైన రెండు రకాల స్టాంప్ పేపర్స్ పైన సంతకాలు పెట్టమని అడిగారని అంటున్నారు ఒకటి రిలీజ్ చేశారు ఇంకొక దాంట్లో ఏముందమ్మా దాంట్లో ఏముంది చెప్తా సార్ చెప్తా నేను అవన్నీ నేను పెడతాను సార్ నేను పెడతా ఇప్పుడు రెండు ఇచ్చినా కదా నేను అన్నీ చేస్తా సార్ డెఫినెట్గా అన్నీ నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను సార్ నేను అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఆడియో టేపులో మీపై చేసినటువంటి ఆరోపణలకి సంబంధించి ఎస్టాబ్లిష్ కావట్లేదు అన్నట్టుగా ఉంది మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎస్టాబ్లిష్ కావట్లేదు అన్నట్టుగా ఉంది సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇందులో పంపించిన ఒప్పంద పత్రంలో కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నట్టుగానే ఉంది సో మీరు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్న ఇంకొక బాండ్ పేపర్లో ఏముంది దాన్ని చూపిస్తారా సర్ ఒక మహిళ నన్ను నేను కాల్లో ఏల్లో పట్టుకొని నేను నన్ను నేను కాపాడుకుంటా నేను మిమ్మల్ని కాపాడను నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా అన్నప్పుడు దానికి అర్థం ఏంటి సార్ ఇంకా మీరు ఒక్కసారి వినండి అందులో ఆమె ఎట్లా మాట్లాడిందో నన్ను నేను సేవ్ చేసుకోవడానికి కాళ్ళో ఏళ్ళో పట్టుకుంటా మీరు ఏమన్నా చేసుకొని మిమ్మల్ని కాపాడను తగ్గి వాడొక మెట్టు తగ్గి వచ్చినప్పుడు మళ్ళీ ఇదంతా ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలు ఇంతకంటే ప్రూఫ్ ఏంటి సార్ ఇంకా ఏం తగ్గొచ్చారు ఇప్పుడు ఈయనకు డబ్బులు ఆశ పెట్టిండు కదా సార్ ఇప్పుడు ఈ ఆడియోస్ అన్ని బయట పెట్టకుండా డబ్బులు ఆశ పెడితే ఈయన వాళ్ళతో పోయిండు కదా దాని గురించి లేకపోతే వేరే మ్యాప్ ఏమన్నా ఇస్తారు అనిపిస్తుందా మీకు వేరే స్కెచ్ చేశారు అనిపిస్తుందా తగ్గొచ్చారు అనిపిస్తుందా ఖచ్చితంగా నా మీద స్కెచ్ చేయడానికే ఈ ప్రయత్నం చేసిండు సార్ రేపు నన్ను బయట పెట్టడానికే ఈ స్కెచ్ చేసిండు సార్ వాళ్ళు అంటే నేను ఒకవేళ సంతకం పెడితే నేను డబ్బు కోసం చేసినాను రేపు నన్ను బయటికి వీధుల్లోకి ఈడవడానికి
నాతో తప్పుడు పనులు చేపేయడానికే ఈ ప్లాన్ చేసిండ్రు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళని నేను ఎట్లా ఊరుకుంటా? ఒక మహిళ మాట్లాడింది కదా సార్, ఎంత గలీజ్గా మాట్లాడింది, దాన్ని ఒక్కసారి మీరు వినండి. మీరు మళ్ళీ మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా, ఇప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మీరు వినండి. ఆమె ఆమె ఏం మాట్లాడిందో మళ్ళీ విందాం, మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాను, మళ్ళీ వేద్దాం. ఒకసారి ఎంపీపీ కవిత నవ్వి గురించి ఏం మాట్లాడారు విందాం. అది కాదు కాదు, అది గంజప్పి చెత్త అంత కాదు. అప్పుపత్రం మీద సంతకం పెట్టాడు, ఒప్పందం పత్రం మీద పెట్టాడు, ఒప్పందం ఒప్పుకున్నట్టు అంతేకాక అప్పుపత్రం మీద పెట్టాడు. ఇది లేని ముచ్చట మళ్ళీ మధ్యలో అప్పుపత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టాడు. ఎవరు ఒప్పుకోరు సార్, ఒప్పందం మీద పెట్టమన్నా అంటే ఆ రోజు పెట్టమన్నా లాస్ట్ పూ ఇచ్చిన రోజు పెడతా అని అన్నారు, వాడు ఒప్పుకున్నా అయిపోయింది. ఇంకా మళ్ళీ కొత్తగా అప్పుపత్రం మీద పెట్టడానికి పిల్లలు ఎవరు ఒప్పుకుంటారు, అప్పుపత్రం మీద పెట్టడానికి నేనే ఒప్పుకున్నాను. ఇట్లా పెడితే ఎట్లా ఒప్పుకుంటారు? అప్పపత్రం మీద పెడితే మళ్ళీ ఎవరు ఉన్నట్టే నరే పుణ్యక అక్కడికి పెట్టాక మళ్ళీ అప్పిమని అడగరా? మళ్ళీ ఇట్లా పైసలు మళ్ళీ అడగరా? అంటే మేము అట్లా అడుగుతామా? అడగారు కావచ్చు అని వాళ్ళ భయం అనుకుంటారు కదా, వాళ్ళ ఇట్లా అన్న వాళ్ళ భయం వాళ్ళ భయం అనుకున్నారా? 20 లక్షల మీద అప్పపత్రం సంతకం పెట్టడానికి అన్నా అంటే అట్లా ఇట్లా జరిగిన స్టోర్ చెప్పారు. చెప్తే మరి నాకు తెలియదు కదా, ఇంకా అంత దిగి వచ్చినాక కూడా మీరు దిగుతలేరా అన్నాను అన్న. దిగొచ్చి నాకు అంత దిగింది, ఒప్పందం మీద పెడతాను, మంచి విధానం ఉంటారు, మంచి బుద్ధితో వచ్చినా కూడా మీకు అది ఎట్లా దిగొచ్చినా అలసైందా అన్న అన్నాను అన్న. మంచితనం కదా సార్, అనుకున్న 20 లక్షలు కాకుండా తగ్గినా అని చెప్పిన తగ్గిందని చెప్పింది కదా, మరి చెప్పినాక కూడా మళ్ళీ మీరు తగ్గిందని కూడా అప్పుపత్రం అంటే మీకు తెలుసా అన్న అన్నాను అన్న. అదే మరి మీ ఇష్టము, చెప్పాలని చెప్తానా? మరి ఏం చెప్తారో చేసుకోవడా, తగ్గడానికి ఫోన్ చేస్తారా, మరి ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు. మరి ఆ తగ్గినప్పుడు మీరు కూడా ఒక మెట్టు తగ్గింది కదా, దిగిండు నాకు మొత్తం 20 లక్షలు అవసరం లేదు సగం ఇవ్వను అన్నాడు, ఆ 10-12 లక్షల కడిగి ఇవ్వను అన్నాడు అంటున్నావు కదా. ఇంక అంత అన్నాక కూడా మళ్ళీ మీరు చిక్కుచరం ఉన్నారా, మీకు మంచితనంలో ఎట్లమ్మా? నా సొంత దానికి కడుపు కొట్టి సంపాదించిన ఉసురు తలగది, ఆడపిల్లల ఉసురు తలగది, మీకు డబ్బులకి ఇచ్చి కాలబెట్టుంది అని చెప్పింది. లాస్ట్ వార్నింగ్ నేనైతే ఇక మళ్ళీ నీకు ఫోన్ చేయను, మీరు ఏమైనా వేసుకోండి, చెప్పినట్టు చెప్తాను. మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చెప్తారో చేసుకోండి. నువ్వు ఒప్పుకున్నదా? అప్పుపత్రం మాత్రం సంతకం పెట్టాడు ఎట్టి పరిస్థితుల, నేనే ఒప్పుకున్న దానికి, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారా అన్న అన్నే అన్న. అది పద్ధతి కాదు కదా, ఇచ్చినావు అయిపోయింది, మంచితనంతో ఇచ్చినావు, మంచితనంతో వాళ్ళు ఉంటారు. అంతేగాని అప్పు పెట్టుకుంటే రేపు ఏ ఎటు ఎటు తిరిగినా కూడా నీకు నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుందా? మరి తిరిగి మళ్ళీ అప్పాడుతా రేపు ఒకవేళ టికెట్ ఎట్లా అన్న? రేపు టికెట్ రాదు ఇంట్లో అంటాడు, అప్పుడు ఎట్లా ఇంతో ఏం అవసరం లేదని తిరిగి అప్పాడుతారా? ఏ ఉద్దేశంగా అప్పుపత్రం అడుగుతాను మీరు? మరి అలా ముగ్గురు వచ్చిన రోజు అనలేదు కదా అన్న అప్పుపత్రం మీద సంతకం పెట్టాలని, ఒప్పంద పత్రం మీద అన్నావు అంటే లాస్ట్ వేడిగా అన్నాడు, ఇదంతటే వేయండి అన్నా. అది జరిగింది, చెప్పనైతే చెప్పిన వాళ్ళు ఎట్లా మంత్రి నలుగుతారు ఏం చెప్తారో. 6 లక్షలు ఇచ్చిండ అన్న, ఎందుకు ఇచ్చిన అన్న? ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చిన అన్న? వాడు 6 లక్షల వాడికి వాడు టీఆర్ఎస్ పార్టీ వాడే ఉంటారన్నా, ఇప్పుడు అది 6 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు, గవర్నకి ఎట్లా ఇస్తారన్న? మనకి ఎందుకు ఇచ్చిండ అన్న? 6 లక్షలు ఇప్పుడు వాడు మనిషి అనుకుని మాటల నిలబడతాడు, మనిషి అనుకుని మనకు 6 లక్షలు ఇస్తారా మీరు? ఒక అసంటే కావాలన్నా మిమ్మల్ని ముంచడానికి, మంచితనంగా న్యాయం ఉన్నందుకు జరిగే తీయడానికి మనకు. మరి వాడు ఏ అప్పుపత్రం సంతకం పెడితే 6 లక్షలు ఇచ్చిండ్రు? నేను అడుగుతాను కానీ విన్న ఇట్లా ఏమనుకున్నామని చెప్పి అన్న. విన్న ఇట్లా విన్న అప్పుపత్రం సంతకం పెట్టమని అంటారు, వాడు వానికి ఎందుకు ఇచ్చిండ్రు? వాడు ఏ అప్పుపత్రం సంతకం పెట్టిండు? ఇక గట్టిగా నువ్వు ఇచ్చిన అప్పుపత్రం నాకు తెలియని ఇష్యూ ఇది. మధ్యలో ఇప్పుడు నువ్వు చెప్తాను భయం ఉన్నా ఒప్పందం మీద పెడతలేదు అని అనుకున్నావు, అప్పుడు మన ఇద్దరు సార్ దగ్గర విన్నప్పుడు కదా గదే ముచ్చట కదా ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టాలన్నా కదా.